తెలుగుదేశం కార్యకర్తలు పండుగలా భావించే మహానాడు ఈ ఏడాది నిర్వహిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదింకా. చంద్రబాబు ఈ నెల 25న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగానే గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుంది. అయితే గతంలో అయినట్టు లేట్ చేయకుండా ఫలితాలు వెలువడిన 2వ రోజుకే ప్రమాణ స్వీకారం చేపట్టాలని నిశ్చయించారు. అందుకే మే 25 రోజున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. తిరిగి ఏపీలో అధికారం దక్కించుకోవడం ఖాయమనే నమ్మకంలో టీడీపీ నేతలు ఉన్నారు. 23న ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని, ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కేవలం సాంప్రదాయం కోసమే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం టీడీపీ ఈ నెల 25న ముహూర్తం సైతం ఫిక్స్ చేసింది. 2014లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతంలోనే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇక టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు పైన తర్జన భర్జన పడుతున్నారు. 23న ఫలితాలు, 25న ప్రమాణ స్వీకారం కారణంగా మహానాడుకు ఒక్కరోజుకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ప్రతి ఏటా 3 రోజుల పాటు జరిగే మహానాడు ఈసారి కేవలం ఎన్టీఆర్ జన్మదినమైన మే 28న మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే మహానాడు విషయంలో తుది నిర్ణయం జరగాలి. సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఎటువంటి సంకేతాలు ఇంకా వెలువడలేదు. ఫలితాలు అనుకూలంగా వస్తాయి కాబట్టి అత్యవసరంగానైనా మహానాడు నిర్వహించాలనే యోచన పార్టీ అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1982లో టీడీపీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో మహానాడు నిర్వహణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని మే 27, 28, 29 తేదీల్లో మహానాడును ఎంతో ఘనంగా పార్టీ నిర్వహిస్తోంది. అత్యధిక సంవత్సరాలు హైదరాబాద్ గండికోట కేంద్రంగా మహానాడు నిర్వహించేవారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ అధికారం చేపట్టిన నేపథ్యంలో హైదరాబాద్లో వైభవంగా మహానాడు నిర్వహించారు. అనంతరం ప్రతి ఏడాది ఒక నగరంలో అన్నట్టు విశాఖ, తిరుపతి, విజయవాడలో జరిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది నిర్వహిస్తుండగా ప్రతిపక్షంలో ఉన్న సమయాల్లో 2 ఏళ్లకోసారి మహానాడు సభలను నిర్వహించేవారు. ఈ సభల్లో పార్టీ దిశ దశ గురించి పార్టీ అధ్యక్షునితో పాటు పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు సూచించేవారు. పార్టీ పటిష్టతకు సంబంధించి పలు తీర్మానాలను అన్ని ప్రాంతాలకు చెందిన నేతలు భాగస్వాములయ్యే విధంగా ప్రవేశపెట్టడం, మరో ఇద్దరు నేతలు వాటిని బలపరచడం ఆన్వాయితీగా కొనసాగుతోంది.